హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాల్ ఫర్ ట్రిక్. ఫ్రెండ్స్, నా పేరు సందీప్ రెడ్డి, కంకణాల వెరిఫైడ్ ఎడ్యుకేటెడ్ అన్ అకాడమీ. ఫ్రెండ్స్, నేను జీకే ట్రిక్స్ అండ్ జిఎస్ ట్రిక్స్ చేస్తూ ఉంటాను. ఎవరికైతే జీకే గుర్తుపెట్టుకోవడం కష్టంగా ఉంటుందో వాళ్ళు తప్పకుండా నా కోర్స్ చూడాలి. ఎందుకంటే నేను ఇండియన్ జాగ్రఫీ, హిస్టరీ, ఎకనామీ, పాలిటీ, జనరల్ సైన్స్కి సంబంధించి ఈజీగా మర్చిపోకుండా ట్రిక్స్తో టెక్నిక్స్తో ఎలా గుర్తుపెట్టుకోవాలో చాలా వీడియోస్ చేశాను. మీరు కనుక చూడాలి అనుకుంటే అన్అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని సర్చ్ బాక్స్లో సందీప్ కంకణాల అని టైప్ చేయండి. లేకపోతే మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, ఆ లింక్ కనుక మీరు క్లిక్ చేస్తే నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూసుకోవచ్చు. ఓకేనా? సో ఈరోజు మనం చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ చూడబోతున్నాం. ట్రిక్స్ టు రిమెంబర్ నేషనల్ పార్క్స్, అంటే వన్యప్రాణ సంరక్షణ కేంద్రాలు. దీని నుండి మీరు ఎలాంటి పోటీ పరీక్ష రాసినా దీని నుండి ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు గవర్నమెంట్ ఎగ్జామ్స్లో. సో ఈరోజు మనం ఈ వన్యప్రాణ సంరక్షణ కేంద్రాలు, ఈ నేషనల్ పార్క్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. ట్రిక్స్ టు రిమెంబర్ నేషనల్ పార్క్స్ ఇన్ ఉత్తరాఖండ్. ఓకేనా? ఈ ట్రిక్స్ సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. ఓకేనా? చూద్దాం. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసినట్టయితే ఇవాళ మనం చూడబోయేది ఏంటంటే ట్రిక్స్ టు రిమెంబర్ నేషనల్ పార్క్స్ ఇన్ ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్లో ఉన్న అతి ముఖ్యమైన వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు ఏంటి, వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. ఓకేనా? సో ఉత్తరాఖండ్లో 6 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. అవి ఏంటంటే, ఫస్ట్ వన్ రాజాజీ నేషనల్ పార్క్. ఓకేనా? ఫస్ట్ వన్ ఏంటి, రాజాజీ నేషనల్ పార్క్. సెకండ్ వన్ నందాదేవి నేషనల్ పార్క్. థర్డ్ వన్ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్. ఫోర్త్ వన్ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. ఫిఫ్త్ వన్ గంగోత్రి నేషనల్ పార్క్. ఏంటి, గంగోత్రి నేషనల్ పార్క్. సిక్స్త్ వన్ గోవింద్ నేషనల్ పార్క్. సో ఈ ఉత్తరాఖండ్లో 6 రకాల నేషనల్ పార్క్స్ ఉన్నాయి, 6 ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్ ఉన్నాయి. ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్ అడుగుతారంటే, రాజాజీ నేషనల్ పార్క్ అనేది ఎక్కడ ఉంది, ఉత్తరాఖండ్లో, మహారాష్ట్రలో, తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో. సో ఇలాంటి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు మనం ఎగ్జామ్లో. సో ఇప్పుడు మన టార్గెట్ ఏంటంటే ఈ 6 నేషనల్ పార్క్స్ నేమ్స్ని గుర్తుపెట్టుకోవడం. సో వీటిని ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ వన్ రాజాజీ నేషనల్ పార్క్. ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ రాజాజీ నేషనల్ పార్క్. మీరు ఇక్కడ రాజా అనే వర్డ్ ఉంది చూడండి. సో రాజాజీ నేషనల్ పార్క్ని రాజాలాగా గుర్తుపెట్టుకోండి. రాజా మంచి బాలుడు అంటారు కదా, రాముడు మంచి బాలుడు లాగా ఇక్కడ రాజా అనేవాడు చాలా మంచి అబ్బాయి. సో రాజాలాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ నందాదేవి నేషనల్ పార్క్. నందాదేవి నేషనల్ పార్క్ని నందాదేవి అంటే ఒక అమ్మాయి లాగా గుర్తుపెట్టుకోండి. నందాదేవి అంటే ఒక అమ్మాయి. సో జస్ట్ రిమెంబర్ నందాదేవి యాజ్ నందాదేవి ఎ గర్ల్. ఒక నందాదేవి నేషనల్ పార్క్ని ఒక అమ్మాయి పేరులాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్. చూడండి, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్లో ఈ ఫ్లవర్స్ అనే వర్డ్ ఉంది కదా, మీరు రెగ్యులర్గా చూస్తూనే ఉంటారు కాబట్టి ఇది ఈజీగా గుర్తుంటుంది. సో వ్యాల్యూ ఆఫ్ ఫ్లవర్స్ని ఫ్లవర్స్ లాగా గుర్తుపెట్టుకోండి. వ్యాల్యూ ఆఫ్ ఫ్లవర్స్ని ఫ్లవర్స్ లాగా గుర్తుపెట్టుకోండి. ఫోర్త్ వన్ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్లో ఇక్కడ చూడండి, జేఐఎం, దాని ప్రొనౌన్సియేషన్ ఏంటి, జిమ్. జిమ్ అంటే అందరికి తెలుసు, రెగ్యులర్గా అందరూ చేస్తూ ఉంటారు. అంటే అందరూ చేయరు, ఎవరైతే చేయాలనుకుంటారో వాళ్ళే చేస్తారు. కానీ చేయడం మంచిది ఫ్రెండ్, జిమ్ అనేది చాలా హెల్త్కి మంచిది. ఓకేనా? జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ని జిమ్ లాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ని జిమ్ లాగా గుర్తుపెట్టుకోండి. ఫిఫ్త్ వన్ గంగోత్రి నేషనల్ పార్క్. చూడండి, గంగోత్రి నేషనల్ పార్క్లో జిఏఎన్జి అని ఉంది. సో ఈ 4 లెటర్స్ తోటి నేను ఏమని చేశానంటే గంగా అని అనుకుంటున్నాను. ఓకేనా? చూడండి, గంగాలో కూడా జిఏఎన్జి ఉంది. సో గంగోత్రిని గంగాలా గుర్తుపెట్టుకోండి. గంగోత్రిని గంగాలా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా గోవింద్ నేషనల్ పార్క్. చూడండి, గోవింద్లో గోవిఐఎన్, జిఓవిఐఎన్ అంటే గోవిన్. సో జస్ట్ రిమెంబర్ గోవింద్ నేషనల్ పార్క్ యాజ్ గోవిన్. గోవింద్ నేషనల్ పార్క్ని గోవిన్ లాగా గుర్తుపెట్టుకోండి. గోవింద్ నేషనల్ పార్క్ని గోవిన్ లాగా గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ఉత్తరాఖండ్కి సంబంధించింది కాబట్టి ఉత్తరాఖండ్ని యూకే లాగా గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా మనకు కొత్తగా 7 న్యూ వర్డ్స్ వచ్చాయి. ఏంటి, రాజా, నందాదేవి, ఫ్లవర్స్, జిమ్, గంగా, గోవిన్ అండ్ యూకే. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఒక అద్భుతమైన లవ్ స్టోరీ చెప్తాను చూడండి. నాకు తెలిసి మీ జీవితంలో ఇలాంటి ఈ విధంగా మీరు ఎప్పుడు చదివి ఉండరు. ఓకేనా? ఇప్పుడు ఈ వర్డ్స్ని అన్నిటి తీసుకుని నేను ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ చెప్తాను చూడండి. రాజా అనే అతను నందాదేవికి ఫ్లవర్స్తో ప్రపోజ్ చేశాడు. ఓకేనా? రాజా అనే అతను నందాదేవికి ఫ్లవర్స్తో ప్రపోజ్ చేశాడు. కానీ తను రిజెక్ట్ చేసింది. ఎందుకంటే పాపం అతను చాలా వీక్గా ఉంటాడు. తాను చాలా వీక్గా ఉంటాడు. సో అందుకని నందాదేవి రిజెక్ట్ చేసింది.
సో పాపం దానికి తను ఏమనుకున్నాడంటే నేను ఎలాగైనా బలంగా అవ్వాలని చెప్పి ఒక 6 నెలలు జిమ్ము గంగలో ఇట్లా స్విమ్మింగ్ చేశాడు, జిమ్ మరియు గంగలో స్విమ్మింగ్ చేశాడు. ఈ విధంగా 6 నెలలు చాలా చాలా కష్టపడ్డాడు. 6 నెలల తర్వాత చాలా బలంగా తయారయ్యాడు. బలంగా తయారైన తర్వాత మళ్ళీ వెళ్ళాడు. గో అంటే ఏంటి? వెళ్ళడం. మళ్ళీ వెళ్ళి ప్రపోజ్ చేశాడు. ఈసారి తాను యాక్సెప్ట్ చేసింది, ఎందుకంటే తనకు కావాల్సింది బలమైన వాడు. సో ఇప్పుడు బలంగా ఉన్నాడు కాబట్టి తను యాక్సెప్ట్ చేసింది, తను బ్యాటిల్లో విన్ అయ్యాడు. ఓకేనా? వాళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకొని హనీమూన్కి యూకేకి వెళ్ళారు. చూసారా ఫ్రెండ్స్ ఎంత అద్భుతంగా ఉందో స్టోరీ, చాలా సూపర్గా ఉంటుంది. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి, రాజా అనే అతను నందాదేవికి ఫ్లవర్స్తో ప్రపోజ్ చేశాడు, కానీ తను రిజెక్ట్ చేసింది, ఎందుకంటే తన బాడీ చాలా వీక్గా ఉంటుందని. సో అతను పాపం చాలా బలంగా అవడానికి ఒక 6 నెలలు జిమ్ మరియు గంగలో స్విమ్ చేశాడు. ఇలా ఒక 6 నెలలు చాలా చాలా కష్టపడి చాలా బలంగా తయారాడు. తయారైన తర్వాత మళ్ళీ వెంటనే వెళ్ళాడు ప్రపోజ్ చేయడానికి, వెంటనే వెళ్ళాడు. ఈసారి తను యాక్సెప్ట్ చేసింది, ఎందుకంటే తను చాలా బలంగా ఉన్నాడు కాబట్టి యాక్సెప్ట్ చేసింది. తర్వాత వాళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకుని హనీమూన్కి యూకేకి వెళ్ళారు. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఈ స్టోరీకి సంబంధించిన ఇమేజెస్ కూడా చూద్దాం. చూడండి, రాజాజీ చాలా అమాయకుడు పాపం. ఈ నందాదేవి అనే అమ్మాయికి చాలా అందంగా ఉంది కదా నందాదేవి. సో ఈ నందాదేవి అనే అమ్మాయికి ఫ్లవర్స్తో ప్రపోజ్ చేస్తున్నాడు, కానీ తాను రిజెక్ట్ చేసింది. చూడండి పాపం ఎంత అమాయకంగా పెట్టాడో ఫేస్, ఎందుకంటే నందాదేవి ఇతన్ని రిజెక్ట్ చేసింది. ఓకేనా? సో తనకు రిజెక్ట్ చేసినందుకు ఏమని చేశాడు, వెంటనే బలంగా అవ్వడానికి జిమ్ మరియు గంగలో స్విమ్ చేశాడు. ఓకేనా? అలా చేసిన తర్వాత 6 నెలల తర్వాత చాడు చూడండి ఎంత స్ట్రాంగ్ అయ్యాడో, చాలా బలంగా తయారయ్యాడు. సో వెంటనే తను వెళ్ళి ప్రపోజ్ చేస్తే ఈసారి తను యాక్సెప్ట్ చేసింది. చేసిన తర్వాత 6 నెలల తర్వాత వాళ్ళు పెళ్లి చేసుకొని హనీమూన్కి యూకేకి వెళ్ళారు. ఇక యూకే అంటే ఉత్తరాఖండ్, 6 అంటే టోటల్ 6 నేషనల్ పార్క్. సో ఫ్రెండ్స్ మీరు కూడా మీ లైఫ్లో దేనిలోనైనా ఫెయిల్ అయితే బాధపడకండి, కష్టపడండి. ఎందుకు ఫెయిల్ అయ్యామో తెలుసుకోండి. ఆ ఫెయిల్యూర్ అయినందుకు ఎందుకు రీజన్స్ ఏంటి, నేను ఎందుకు ఫెయిల్ అయ్యాను, ఎందుకు సక్సెస్ కాలేదు, ఆ ఫెయిల్యూర్స్ అన్నీ ఒక బుక్లో రాసుకోండి. మీరు కంపల్సరీ దాన్ని అచీవ్ చేయండి, కంపల్సరీ మీరు లైఫ్లో సక్సెస్ఫుల్గా ఉంటారు. ఓకేనా ఫ్రెండ్స్? మీకు కనుక ఈ ట్రిక్స్ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నేను ఇలా చాలా చాలా వీడియోస్ చేశాను. ఇలాంటి వీడియోస్ మీరు కనుక చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, నా ప్రీవియస్ వీడియోస్ లింక్స్ చూడండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియోని తప్పకుండా అందరికి షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.